తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తలపెట్టిన మార్పు కోసం జనచైతన్య యాత్ర కార్యక్రమం ధూమ్ధామ్గా ప్రతి నియోజకవర్గంలో నడుస్తున్నాయి. ఇందులో భాగంగా నేడు మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ లో జరుగుతున్న జనచైతన్య యాత్ర బహిరంగ సభకు బీజేవైఎం ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి ప్రజలు జవహర్ నగర్ కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతకి జై అంటూ బీజేవైఎం యువకులు నినాదాలతో జవహర్ నగర్ జనచైతన్య యాత్ర సభా ప్రాంగణానికి చేరుకున్న డాక్టర్ కె లక్ష్మణ్ అనంతరం సభలో మాట్లాడుతూ, బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలపై మీ అందరూ వినియోగించుకోవడం సంతోషంగా ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అన్ని బూటకమని, అరచేతిలో వైకుంఠం చూపించే ప్రభుత్వం అని డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ఎన్ని పథకాలైతే ఈరోజు ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు జనాల ముందు పెట్టిరో, అన్ని కూడా ఈ జనాలకు అవసరంగా సరి సమానంగా వాళ్ళు ఈరోజు వాడుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి పథకాలను ఆయన పేరు పెట్టుకొని రాష్ట్రంలో అవి కూడా సక్రమంగా చేయక, ఏదైతే ఫసల్ బీమా ఉందో అది కూడా ఈరోజు చేస్తే 2000 మంది రైతులు ఈరోజు ఆ ఫసల్ బీమా అనుభవించే వాళ్ళు. ఏదైతే నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందో ఆ పథకాలన్నీ కూడా తెచ్చిపెట్టి 130,000 ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే 9,000 ఇళ్ళు మాత్రమే కట్టి 4,00,000 ఇళ్ళుండే ఈ యొక్క తెలంగాణను రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఈ యొక్క పేద ప్రజల డబుల్ బెడ్రూమ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కూడా ఎత్తివేసే వరకు భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో దాని మీద కూడా మళ్ళా కోర్టు ద్వారా దీనికి మళ్ళా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మందలిచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా దీన్ని ఎత్తివేయడానికి ప్రయత్నం చేస్తాము. ఆరాధ్య దైవం శ్రీరాముని గురించి అక్కడ పుట్టిన అయోధ్యలో మందిర నిర్మాణం కావాలని ఆకాంక్షను పిలిపించుతా ఉంటే దాన్ని సైతం సహించలేటువంటి ప్రభుత్వాలు మతోన్మద మస్జిద్ పార్టీ హక్కును పెట్టుకొని నెత్తిన పెట్టుకొని వీళ్ళు లౌకికవాద రాజకీయాలు నడుపుతారంటే రాబో రోజుల్లో ఈ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బుద్ధి చెప్తారు. ఈ మీ పాలనలో నిజాం నవాబును కల్పించే రీతిలో నిర్బంధాలు, ఆంక్షలు, హిందువులు పండుగలు జరుపుకోవాలన్నా ఊరేగింపు జరపాలన్నా అనుమతులు, నిర్బంధాల పేరు మీద వేధింపులు, అక్రమ కేసులు. అందుకనే ఈ యొక్క నిజాం నయా పాలన నుంచి విముక్తి పొందడానికి, ఈ కుటుంబ పాలన నుంచి కూల్చివేయడానికి, ఈ గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టడానికి, గరీబ్ బల రాజ్యాన్ని తీసుకురావడానికి ఈ జనచైతన్య యాత్ర మార్పు కొట్టడం, ఆ మార్పు మేడ్చల్ నుంచి ప్రారంభం కావాల్సిందిగా చెప్పారు. సమావేశం ప్రారంభమవుతుంది కాబట్టి మార్పు కోసం జనచైతన్య యాత్ర దాదాపుగా 7 పార్లమెంటు నియోజకవర్గాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా 56 మండలాల్లో యాత్ర కొనసాగుతూ ఉంది. దాదాపు 13 బహిరంగ సభలు నిర్వహించాం. ఎక్కడ చూసినా ప్రజలు విశేషంగా దండోప తండాలుగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అక్కసుతో కార్మికులను చూసేది బీజేపీ